हेलो आज फ्रेंड्स ना पेर प्रभाकर चौटी नेनु गत 9 इयर्स नुंडी एपीपीएससी टीएसपीएससी यूपीएससी की इकोनॉमी पॉलिटिक करंट अफेयर्स चेप्ता उन्नानु इप्पुडु ग्रूप वन मेन्स पॉइंट आफ व्यू की मरियु ग्रूप टू प्रिलिमिनरी पॉइंट आफ व्यू लो इकोनॉमी तेलंगाणा इकोनॉमी इंडियन इकोनॉमी मरियु डेवलपमेंटल इकोनॉमी ई मूडु पार्टुलनु बोधिस्ता उन्नानु దాంట్లో భాగంగానే గత 1 మంత్ నుండి మేము చెప్తున్నటువంటి విధంగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ చెందొద్దు. ఈ 7.5 సంవత్సరాల కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి దాదాపుగా మేము 1 మంత్ నుండి చెప్తా ఉన్నాం. మీరు మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ప్రకటన వస్తుంది అని ముందే తెలుసు కాబట్టి మేము ఈ పర్టికులర్ ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా దాదాపుగా 80,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు కాబట్టి ఆ వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఇప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ ఉంది. డిజిటల్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మరియు ప్రింట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, మీరు తెలంగాణ ఎకానమీ తీసుకున్నా, తెలంగాణ ఉద్యమం తీసుకున్నా, తెలంగాణ జాగ్రఫీ తీసుకున్నా, దాని తర్వాత తెలంగాణ చరిత్ర సంస్కృతి తీసుకున్నా, ఏ పుస్తకాన్ని తీసుకున్నా కూడా మీకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అనొచ్చు. మరి ఏ పుస్తకం చదవాలి, ఏది ప్రామాణిక పుస్తకం, ఏ పుస్తకం నుండి ప్రశ్నలు వస్తాయి అనేటటువంటి అన్ని ప్రశ్నలు కూడా మీ మైండ్లలో తొలుచుతుండవచ్చు. అయితే తెలంగాణ ఎకానమీకి సంబంధించి నిన్ననే బడ్జెట్ అండ్ సర్వే వచ్చింది కాబట్టి 10 నుండి 15 రోజుల లోపల మేము ఒక తెలంగాణ ఎకానమీ పైన ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకురాబోతున్నాం. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటివరకు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలతో పోలిస్తే ఇది 100 రెట్లు ఉన్నతంగా ఉండబోతుంది. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. కాబట్టి మీరు ఎకానమీకి సంబంధించి అయితే నేను నా పుస్తకానికి సంబంధించి మీరు మార్కెట్లో ఏ పుస్తకాలను తీసుకున్నా కూడా ఈ పుస్తకంలో కొంత మంచి ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండేటటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాల అనుభవంతో మరి తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమాన్ని చూసిన వ్యక్తిగా అన్ని ఆకలింపు చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి అన్ని స్టాండర్డ్ మెటీరియల్స్ని అధ్యయనం చేసి ఈ పుస్తకాన్ని రాశాం కాబట్టి మీరు ఆగమాగం కాకుండా ఈ పుస్తకం కోసం వెయిట్ చేయండి. క్లాసులకు సంబంధించి కూడా మా యాప్ మరి స్టార్ట్ అయింది. ఆ యాప్లో తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పార్ట్3, ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మేము అప్లోడ్ చేయబోతున్నాం. కాబట్టి పుస్తకాలు కొనాలి అనేటటువంటి ఆతృతతోటి నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చదివి నేను నాలెడ్జ్ని పెంచుకోవాలనేటటువంటి కాకుండా స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే మీరు చదవాలి అని చెప్పేసి నా విజ్ఞప్తి. కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటనలో భాగంగా ఇప్పటి వరకు మరి ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ప్రకటించిండు. వయోపరిమితి కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల నుండి మరి నోటిఫికేషన్లు లేవు కాబట్టి వయోపరిమితిని కూడా పెంచుతున్నట్టు ఆయన ప్రకటించిండు కాబట్టి మరి వయోపరిమితి దాటిపోతుంది అని చెప్పేసి బాధపడేటటువంటి వాళ్ళ కోసం ఇది ఒక శుభవార్త. తర్వాత జిల్లాల వారీగా ఉద్యోగాల భర్తీ జరగబోతుంది, అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచడం ద్వారా దాదాపుగా ఎస్సీ ఎస్టీలకు, ఓసీ అభ్యర్థులకేమో 44 సంవత్సరాల వరకు ఈ పరీక్షను రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులైతే 49 ఏండ్లు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తులైతేనేమో 54 సంవత్సరాల వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 47 సంవత్సరాల వరకు పరీక్షను రాసేటటువంటి వీలు అనేది ఉంది. దీంతోపాటుగా జోన్ల వారీగా, డిపార్ట్మెంట్ల వారీగా, జిల్లాల వారీగా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే కాళేశ్వరం జోన్లో దాదాపుగా 1630 పోస్టులు, బాసర జోన్ 2328 పోస్టులు, భద్రాద్రి జోన్ 2858 పోస్టులు, యాదాద్రి జోన్, చార్మినార్ జోన్, జోగులాంబ జోన్, మల్టీ జోన్,
అండ్ మల్టీజోన్ 1లో 6800, మల్టీజోన్ 2లో 6370 పోస్టులు. మొత్తం 80039 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో గ్రూప్ 1 503 పోస్టులు వస్తున్నాయండి. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి ఉద్యోగ క్యాలెండర్ కాబట్టి ఈ 503 పోస్టులలో ఒక పోస్టు నాదే అనుకోని చెప్పేసి మీరు చదవండి. దాని తర్వాత గ్రూప్ 2 582 పోస్టులు దాదాపుగా గ్రూప్ 1 తోటి సమానంగా ఇంకొంచెం ఎక్కువనే ఉన్నాయి. ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష కాబట్టి దీనికి కూడా చాలా సీరియస్గా మీరు ప్రిపేర్ కావాలి. ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏమేమి చదవాలి, ఏమేమి చదవద్దు, మరి ఏ పుస్తకాన్ని చదవాలి, ఏ పుస్తకాన్ని చదవద్దు, ఏ మెటీరియల్ ప్రిపేర్ కావాలి, ఇవన్నీ అంశాలు కూడా మేము భవిష్యత్తులో తీసుకుపోయేటటువంటి క్లాసులలో చెప్తాం. గ్రూప్ 3 1373, గ్రూప్ 4 9168, జోనల్ లెవెల్లో 18866, మల్టీ జోన్లో 13170, ఇతర కేటగిరీలలో వర్సిటీలలో దాదాపుగా 8174 పోస్టులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 80000 పోస్టులను మేము భర్తీ చేయబోతున్నామని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించారు. ఇక్కడ చూడొచ్చు గ్రూప్ 1 503, గ్రూప్ 2 582, గ్రూప్ 3 1373, గ్రూప్ 4 9168. దాని తర్వాత జిల్లాల వారీగా కూడా మొత్తం 39829 పోస్టులు, జోనల్ వారీగానేమో 18000 పోస్టులు, మల్టీ జోనల్ వైజ్గా 13170, సచివాలయం హెచ్ఓడీలు విశ్వవిద్యాలయాల్లో కలిపి 8147 పోస్టులు. తర్వాత జిల్లాల వారీగా ఖాళీలను కూడా ప్రచురించారు. హైదరాబాదు 5268, దాని తర్వాత నిజామాబాదు 1976, మేడ్చల్ మల్కజ్గిరి 1769, రంగారెడ్డి 1561, మరియు కరీంనగర్ 1465, నల్లగొండ 1398, కామారెడ్డి 1340, ఖమ్మం 1340, భద్రాద్రి కొత్తగూడెం 1316, నాగర్ కర్నూల్ 1257, సంగారెడ్డి 1243, మహబూబ్ నగర్ 1213, ఆదిలాబాద్ 1193, సిద్దిపేట్ 1178, మహబూబ్ నగర్ 1172, హన్మకొండ 1157, మెదక్ 1149, జగిత్యాల 1063, మంచిర్యాల 1025, యాదాద్రి భువనగిరి 1010, జయశంకర్ భూపాలపల్లి 918, నిర్మల్ 876, వరంగల్ 842, కొమరం భీం ఆసిఫాబాదు 825, పెద్దపల్లి 800, జనగాం 760, నారాయణపేట 741, వికారాబాద్ 738, సూర్యాపేట 719, ములుగు 696, గద్వాల్ 662, రాజన్న సిరిసిల్ల 601, వనపర్తి 556. మొత్తం జిల్లాల వారీగా 39829 పోస్టులు. జిల్లాల వారి పోస్టులు అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏ జిల్లాలో అయితే స్థానికుడు అవుతారో ఆ జిల్లా వరకు మీకు అర్హత ఉంటుంది. ఆ జిల్లాలో మీకు అంటే ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి లోకల్స్కి 95% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి జిల్లా స్థాయి పోస్టులు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులంతా పోటీ పడరు. కాబట్టి జిల్లా స్థాయి పోస్టులలో మీరు ఖచ్చితంగా కొంచెం సీరియస్గా చదివినా కూడా ఉద్యోగం పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో మొత్తం మల్టీజోన్ 1లో 6800, మల్టీజోన్ 2లో 6300, మల్టీజోన్ మొత్తంలో 13170, మల్టీజోన్ అంటే దాదాపుగా స్టేట్ క్యాడర్ పోస్టులు కాబట్టి ఇది గ్రూప్ 1 స్థాయి ఉన్నటువంటి పోస్టులు ఉంటాయి. దాని తర్వాత డిపార్ట్మెంట్ వైజ్లో కూడా పోస్టులు అన్నింటిని కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మీకు హోమ్ డిపార్ట్మెంట్లో 18334, సెకండరీ ఎడ్యుకేషన్ 13086, హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ 12755, హయ్యర్ ఎడ్యుకేషన్ 7878, బీసీల సంక్షేమం 4311, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3560, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 2879, ఇరిగేషన్ 2692, ట్రైబల్ వెల్ఫేర్ 2399, మైనారిటీస్ వెల్ఫేర్ 1825, ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ 1598, పంచాయతీరాజ్ 1455, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 1221, ఫైనాన్స్ 1146,
మహిళలు పిల్లలు దివ్యాంగుల సీనియర్ సిటిజన్స్ 895, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 859, అగ్రికల్చర్ కోఆపరేషన్ 801, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 563, న్యాయశాఖ 386, పశుపోషణ విభాగం 353, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 343, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 233, యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం 174, ప్లానింగ్ 136, ఫుడ్ అండ్ సివిల్ సప్లై 106, లెజిస్లేచర్ 25, ఎనర్జీ 16, మొత్తం డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే 80039 పోస్టులు ఉన్నాయండి. సో డిపార్ట్మెంట్ వైజ్గా, జోనల్ వైజ్గా, జిల్లాల వైజ్గా ఈ పోస్టులన్నీ ఓకే. కానీ మీరు ఇప్పుడు ఒకవేళ అన్నిటికీ కనుక నోటిఫికేషన్ వస్తే, కాంప్రహెన్సివ్గా కనుక మీరు తెలంగాణ ఎకానమీని, తెలంగాణ జాగ్రఫీని, తెలంగాణ హిస్టరీని, తెలంగాణ ఉద్యమాన్ని అండ్ కరెంట్ అఫైర్స్ని కనుక కాంప్రహెన్సివ్ మెథడాలజీలో కనుక చదివితే, ఈ 80,000 పోస్టులలో కనీసము 50% పోస్టులకైనా మీరు ఎలిజిబిలిటీని మరి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ మాయలో పడకండి. మార్కెట్లో అథెంటిక్ మెటీరియల్ని మాత్రమే చదవండి. బడ్జెట్ వచ్చింది, మా ఛానల్లో ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించినటువంటి లెసన్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాం. ఎకనామిక్ సర్వే ఉంది, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంది, తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, మేము ప్రచురించబోయేటటువంటి పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ ఆందోళన చెందకుండా చాలా ప్రశాంతంగా, మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలిస్తే మీరు మా యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు ఏదేదైతే సమాచారం కావాలో, సో దానికి సంబంధించి డౌట్స్ క్లియరెన్స్ కోసం కూడా మేము వెరీ సూన్ లైవ్ సెషన్స్ కూడా నడపబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆ క్లాసులలో పార్టిసిపేట్ చేయొచ్చు, మీకున్నటువంటి సందేహాలను కూడా అడగచ్చు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో కనీసం ఒక్క ఉద్యోగమైనా మీదైనట్టుగా చదవాలి. దాంతోపాటుగా ఈ ఉద్యోగంలో నేనెక్కడా అని చెప్పేసి పోల్చుకోకుండా, ఎప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను అనేటటువంటి దాంతో సంబంధం లేకుండా ఈరోజే ఇప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ కనీసం ఒక్క పోస్ట్ అయినా కూడా నేను కొడతానటటువంటి కాన్ఫిడెన్స్ తోటి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. మీకు మేము తోడుగా ఉంటాం. థ్యాంక్ యూ ఆల్.